ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ఎఫ్డిపి పథకం ద్వారా కరోనాతో చనిపోయిన ఎస్సీ కుటుంబాలకు 5 లక్షల రూపాయల రుణం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈజీఓలో 1 లక్ష మాత్రమే సబ్సిడీగా మిగిలింది చెల్లించాల్సిందిగా పేర్కొన్నారన్నారు. కరోనా కష్టకాలంలో బాధితులను ఆదుకునేందుకు పూర్తి సహాయంగా ఇవ్వాలని కేవీపీఎస్ డిమాండ్ చేస్తున్నట్లు కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆంధ్ర మాల్యాద్రి కోరారు. ఎస్సీ కార్పొరేషన్ జిఎం కరుణకుమారి వినతి పత్రం అందజేస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జి క్రాంతి కుమార్ నాయకుడు ముఖేష్ ఉన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఎన్ఎస్ఎఫ్డిసి పథకం కింద కరోనాలో చనిపోయినటువంటి కుటుంబ పెద్దకి ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం 5 లక్షల రూపాయలు రుణం ప్రకటించారు. ఆ రకంగా ప్రకటిస్తూ జీవో ఇచ్చారు. ఈ జీవోని వెంటనే వెనక్కి తీసుకొని నియమ నిబంధనలు పాటించి నియమ నిబంధనలు వారు ఇచ్చేటువంటి 20% అంటే 1 లక్ష రూపాయల సబ్సిడీ కాదు, పూర్తిగా 5 లక్షల సహాయ కింద ప్రకటించాలని చెప్పి కుల వివక్షత రేఖ పోరాట సంఘం కేవీపీఎస్ కేంద్ర ప్రభుత్వ సామాజిక సాధికారత కార్యదర్శి రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి లేఖ రాయడం జరిగింది. ఈరోజు ఎన్ఎస్ఎఫ్డిసి పథకం అనేది ఎస్సీ ఎస్టీలో ఉన్నటువంటి పేదలని ఆదుకోవటం కోసం ఉన్న పథకం. అది గతంలో ఎస్సీ కార్పొరేషన్ విసిఎండిగా ఉన్నటువంటి విజయ్ కుమార్ గారి టైంలో ఈ పథకం కింద దాదాపు 40 నుంచి 50-60% శాతం సబ్సిడీ ఇచ్చారు. అది ఒక రకంగా అభినందనీయం. ఈరోజు కరోనాలో చనిపోయినటువంటి వాళ్ళని ఆదుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు మంచివే, దాన్ని మేము స్వాగతిస్తున్నాం. అదే క్రమంలో కేవలం 20% సబ్సిడీ ఇచ్చి 4 లక్షల రూపాయలు తిరిగి కట్టాలని చెప్పి చెప్పడం అంటే అది చాలా అన్యాయం. ఈరోజు కరోనాలో చనిపోయినటువంటి వాళ్ళని ఆదుకునే క్రమంలో వాళ్ళకి పూర్తిగా ఇవ్వకుండా ఈ రకంగా వాళ్ళు వ్యాపారం చేసుకోవడం కోసం ఈ రుణం ఇచ్చి, ఈ రుణం కోసం దాదాపు గతంలో అనుభవాలు 1 లక్ష రూపాయల దాకా ఖర్చు పెట్టుకున్న అనుభవాలు ఉన్నాయి. 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకొని వాళ్ళు వ్యాపారం చేసి లాభాలు గడించి కుటుంబం పోషణ చేసుకొని 4 లక్షల రూపాయలు తిరిగి కట్టడం అంటే సాధ్యపడే విషయం కాదు, అది సరైనది కాదు, మా యొక్క సంఘం అభిప్రాయం అది కరెక్ట్ కాదు. అందుకోసంగా వాళ్ళని ఆదుకోవాలనేటువంటి పెద్ద మనసు మీకుంటే ఆ పథకం కింద కరోనాలో చనిపోయినటువంటి వాళ్ళ కోసం 5 లక్షల రూపాయలు సహాయం కింద ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ క్రమంలో రెడ్డి సుబ్రహ్మణ్యం గారితో పాటుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు పిండి విశ్వరూప గారికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య దాస్తా గారికి, సాంఘిక సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి సునీత గారికి, ఎస్సీ కార్పొరేషన్ విసిఎండిఎండి నవ్య గారికి కేవీపీఎస్ రాతపూర్వకంగా అర్జీలు ఇస్తుంది. ఈ అర్జీల యొక్క సారాంశాన్ని మేము ముందు చేసేటం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాను.